హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. గురు పౌర్ణిమ అంటే ఏంటి అంటే, గురు పౌర్ణిమ రోజు మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు పుట్టినరోజు అనమాట ఈరోజు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మనందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనని గురువుగా భావిస్తారనమాట. గురువులను స్మరించుకుంటూ పూజ చేస్తారు. ప్రత్యేకంగా సాయిబాబాకి ఎందుకు పూజ చేస్తాము అంటే, దత్తాత్రేయ అవతారంలో ఉంటారు కాబట్టి. సో ఇవాళ గురు పౌర్ణిమ రోజు సాయిబాబాని దర్శించుకుంటామన్నమాట. అలానే సాయిబాబా ఎన్నో వ్యాసాలు రచించారు కాబట్టి గురువుగా భావిస్తూ పూజలు చేస్తామన్నమాట ఈరోజు. ఏదో నాకు తెలిసిన కొంచెం మీతో షేర్ చేశానండి, ఒకవేళ తప్పుంటే క్షమించండి. గురు పౌర్ణిమ రోజు నాకు ప్రత్యేకంగా టెంపుల్కి వెళ్ళడం అలవాటండి. సో ప్రతి ఇయర్ సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. సో ఇంకా ఇవాళ కూడా టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేస్తూ ఉన్నామండి సింపుల్గా. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట కొత్త వీడియోస్ పెట్టాలి అని. సో మీ సపోర్ట్ అయితే కంపల్సరీ నాకు కావాలి అండి. సో ప్లీజ్ సపోర్ట్ స్వేచ్ఛ క్రియేటివ్ వ్లాగ్స్. ఇంక ఇవాళ స్పెషల్స్ అంటూ ఏం చేయలేదండి, జస్ట్ పూజ చేసేసి టెంపుల్కి వెళ్దామని అయితే అనుకున్నాము. సో నార్మల్ డైలీ ఎలా పూజ చేస్తానో అలానే సింపుల్గా చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను అనమాట, పూజ అయిపోయింది. నా ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. సో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, అందుకనే మీతో నేను అడుగుతున్నాను. ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి. సో ఇంకా హారతి ఇస్తున్నాను అనమాట దేవునికి. ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా నేను కూడా హారతి తీసుకుంటూ ఉన్నాను. అలానే మీరు కూడా తీసుకోండి హారతి. మీరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి. సో ఇంకా అలానే మా హస్బెండ్ కూడా హారతి ఇస్తున్నా. సో తనని రమ్మని ఇంకా హారతి ఇస్తున్నా అనమాట. హాయ్. సో ఇంట్లో పూజ చేసేసుకున్నా అండి. పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో సాయిబాబా టెంపుల్. ముందుగా అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇంకా దర్శనం చేసుకుందామని చెప్పేసి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఎంట్రెన్స్లో ఉన్నామన్నమాట. సో స్టార్టింగ్లో ఉండి ఇంకా 9కి వెళ్దాం అనుకున్నాము. 9:30 అయిందండి ఇంకా. సో రష్ ఉంది కొంచెం. ఇంకా క్యూలో నిల్చుకున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే పూజ బాగా జరుగుతుందండి. నవగ్రహాలు పూజ చేస్తున్నారు, అలానే హోమం కూడా రెడీ చేశారు. ఇంకా హోమం అయితే స్టార్ట్ చేయలేదండి. నవగ్రహాలు పూజ అయిపోయినాక ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో తెలియదు, కానీ ఇక్కడ పూజ మాత్రం చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలానే పెట్టేస్తానండి వీడియో. సో చూడండి, చాలా బాగా జరుగుతుందన్నమాట ఇక్కడ పూజ. సో ఇక్కడ చూసారా, సాయిబాబాని వేశారు రంగోలీ. సో ఇక్కడ గణపతి అన్నమాట. ఏ పూజ చేసినా ఫస్ట్ స్టార్టింగ్ గణపతి పూజ చేశాక ఇంకా ప్రతి వేరే పూజలు చేయాలి కాబట్టి. సో ఇక్కడ గణపతిని కూడా రంగోలీ వేశారు. ఇక్కడ హోమంకి అయితే రెడీ చేశారండి. ఇంకా పూజ బాగా జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఉంటే అదొక మంచి వైబ్ వస్తుంది కదా, పాజిటివ్ వైబ్. మనలో మాకు తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. సో కొద్దిసేపు మీరు కూడా అలా ఫీల్ అవ్వండి. సో సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకొని టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. సో ఇంటి నుండి ఒక 5 మినిట్స్ అనమాట టెంపుల్కి, సాయిబాబా టెంపుల్కి. సో ఇంకా రిటర్న్ అయిపోయాము దర్శనం చేసుకొని. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. నాకు కూడా ఒక బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది అనమాట లైక్ చేయడం వల్ల. ఇంకా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకొని ఇంకా తినాలి అనమాట. సో ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా అలానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయిపోయినాక టెంపుల్కి అయితే అలానే వెళ్ళిపోయాము, ఇంకా వచ్చి చేసుకుందాం అనే ఆలోచనతో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. కీప్ వాచింగ్ స్వేచ్ఛ క్రియేటివ్ వ్లాగ్స్.